అప్పుడు కొన్ని రోజులకు వీరభోజయాచారి కూడా పరలోకము చేరెను. బాలబ్రహ్మము తల్లియగు వీరపాపమ్మను జ్ఞానోపదేశము చేసి నేను తీర్థయాత్రలు సేవించి వచ్చేదను. నీవు ఇక్కడనే ఉండి ఈ పాపాజ్ఞ మఠమును పూజించమని అక్కడనే ఉండుమని చెప్పి బయలుదేరి హరిహరాపురము చేరగా అక్కడ ఆనంద భైరవుడు ఆవు పొలంలో నీరు తాగుచుండగా దానిని చెప్పబోయింది. అది చూసి బాణం వేయగా ఆవు తగిలి ఆవు మరణించెను. గోహత్య పాతకము నివారించుటకై బాలబ్రహ్మము దగ్గరికి వచ్చి పాదములపై పడి అప్పుడు ఈ బాలబ్రహ్మము ఏమంటున్నాడు, మమ్మదియా వంశమునా మరియు నీవు జనన మందేవు, 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 ముందు జన్మన సిద్ధుడవయ్యేవు బోరచబల ముందటి గతి తెలియకున్నావు, పాతకము నివారించుటకు నీవు వచ్చే జన్మలో దూదేకుల వాడవై పుట్టి సిద్ధయ్య అను పేరుతో భక్తి జ్ఞానము అనువర్తించిన ఈ పాపము పోవును. పొమ్మి రాచబల నీవో నిమ్మయిలో సుఖము నందేవో, పొమ్మి రాచబల నీవో ఇమ్మయిలో సుఖము నందేవో, మూడుమాలాపురము నకు బొమ్మి గోరచబల నీవు మమ్మదీయ వంశము నా పుట్టు స్థలము కూడా చెప్పుచున్నాను వినుము. ముడుమాల పల్లెలో పీరు సాయబు ఆదాంబి అను పుణ్య దంపతులున్నారు. నీవు వారి గర్భములో పుట్టి నాకు శిష్యుడవైనచో నీ గోహత్య పాతకము నివారించగలదు నాయనా. నేను కొలది దినములలో వీరబ్రహ్మము నామముతో రాగలను.